పాదయాత్రతో మరింత పరిణితి జగన్ పాదయాత్ర ముందు తరువాత ఏపీలో పాదయాత్ర గురి ఎప్పుడూ పేఠం మీదనే ఉంటుంది ఇప్పటికి జరిగిన పాదయాత్రలని ఆ దిశగానే సాగాయి మధ్యలో వైఎస్ కుమార్తె షర్మిల కొంత మినహాయింపు ఆమె కేవలం తన అన్న స్థాపించిన పార్టీ కోసం పాదయాత్ర చేశారు ఇక ఆ తర్వాత జగన్ జైలు నుంచి వచ్చి పార్టీని మరింత పటిష్టం చేసుకున్నారు అలా ఆ పాదయాత్ర కూడా విజయవంతం అయినట్లుగాని ఇక్కడ చెప్పుకోవాలి ఇక వైసీపీ అధినేత జగన్ విషయానికి వస్తే పాదయాత్ర ముందు తరువాత అని చెప్పుకోవాలేమో ఎందుచేతనంటే జనాల్లో పద్నాలుగు నెలల పాటు అతి సన్నిహితంగా గడిపే అవకాశం జగన్కి పాదయాత్ర ద్వారా కలిగింది ఆ వర్గం ఈ వర్గం అని కాకుండా అన్ని వర్గాలను జగన్ చాలా దగ్గరగా చూశారు వారి బాధలు తెలుసుకున్నారు ఓదార్చారు కన్నీరు తుడిచారు నేనున్నానని భరోసా ఇచ్చారు ఇలా చూసుకుంటే పాదయాత్రకు ముందు జగన్ తరువాత జగన్ అని ఖచ్చితంగా పోల్చుకోవాల్సి ఉంటుంది వైఎస్ఆర్ పాదయాత్రను ఏపీలో అప్పట్లో ప్రారంభించారు పాదయాత్రకు ముందు వైఎస్ఆర్కి బాగా కోపం ఉండేదట పాదయాత్ర తర్వాత నా కోపం నరాన్ని నేనే తెంచేసుకున్నానని ఇంటర్వ్యూలో స్వయంగా ఆయన చెప్పారు ఇక ఇదే ప్రశ్న జగన్ అడిగినప్పుడు ఆయన తనకు పెద్దగా కోపం రాదని అయితే పాదయాత్ర ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నానని చెప్పుకొచ్చారు ఆ మాటకు వస్తే తాను ఓదార్పు యాత్రతోనే జనంలోకి వచ్చానని కూడా చెప్పారు జనాలతో తన అనుబంధం గట్టిదని అది పాదయాత్ర ద్వారా మరింత బలపడిందని జగన్ చెప్పారు నిజానికి జగన్ పాదయాత్రను చేపట్టడానికి ముందు ఏపీలో వైసీపీ పరిస్థితి ఇబ్బందిగా ఉండేది అప్పటికి నంద్యాల ఉప ఎన్నికల్లోనూ కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ వైసీపీ దారుణంగా ఓటమి పాలైంది ఎటు చూసినా పార్టీ గ్రాఫ్ ఏమాత్రం పెరగని పరిస్థితి ఉండేది దాన్ని అధిగమించేలా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు జగన్ కోర్టుకు ప్రతి శుక్రవారం హాజరు మినహాయింపు కోరితే అక్కడ అనుమతి రాలేదు దాంతో పార్టీ నాయకులు ఇంతటి సుదీర్ఘ పాదయాత్ర వద్దని అన్నారు ప్రతి శుక్రవారం కోర్టు గడప తొక్కుతూ చేసిన నేతగా విమర్శలు వస్తాయని కూడా అన్నారు కానీ జగన్ తెగించారు అనుకున్నట్లుగానే రెండు వేల పదిహేడు నవంబర్ ఆరున పాదయాత్రను ఎడుపులపాయలో ప్రారంభించారు అది అప్రతిహతంగా సాగుతూ కొద్ది రోజుల్లో ముగియబోతోంది ముందే చెప్పినట్లుగా టీడీపీ జగన్ ప్రతివారం కోర్టు మెట్లు ఎక్కడాన్ని ఘాటుగా ఆరోపణలు చేస్తూ వచ్చింది అయినా పాదయాత్ర సూపర్ హిట్ కావడంతో జగన్ ఆ మాటలను పట్టించుకోలేదు ఇక జగన్ పాదయాత్ర పార్టీలో గెలుపు ధీమాను బాగా పెంచింది అంతేకాదు టీడీపీ ఎక్కడ ఫెయిల్ అయిందో జనానికి కళ్ళకు కట్టినట్లుగా చెప్పుకొచ్చింది చంద్రబాబు సర్కారు చేసే ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంలో జగన్ సఫలమయ్యారనే చెప్పాలి ప్రభుత్వం అంటే పైకి చెబుతున్నట్లుగా పత్రికా ప్రకటనలు ఇచ్చి ఆర్భాటం చేసుకున్నట్లుగా ఘనంగా గొప్పగా ఏమీ లేదని జగన్ తన పాదయాత్ర ద్వారా క్షేత్రస్థాయిలో బలంగా చెప్పగలిగారు ఇక్కడ జగన్ జనాన్ని చైతన్యం చేశారు అదేవిధంగా జనం వద్ద సమస్యలు కూడా జగన్ తెలుసుకోగలిగారు ఉభయ కుస్సులో పరిగా సాగిన ఈ పాదయాత్ర ఓ విధంగా జగన్ని తిరుగులేని నాయకుడిని చేసింది జగన్ పాదయాత్రను ఏపీలో ఓ మీడియా కావాలనే పక్కనబెట్టినా జనం మాత్రం బాగానే స్పందించారు జగన్ ఎక్కడికి వెళ్ళినా ఇసుక వేస్తే రాలనంతగా జనం కదలి వచ్చారు సీనియర్ రాజకీయ నాయకుడు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పినట్లుగా దేశంలో ఏ నాయకుడికి లేని జనం ఆదరణ జగన్కి రావడం జరిగింది జగన్ ఓ విధంగా మీడియాకు సైతం అందరి నిశ్శబ్ద విప్లవానికి నాంది పలగబోతున్నారనిపిస్తోంది అద్భుతాలు అన్నవి చెప్పి జరగవు జరిగాక మాత్రమే తెలుస్తుంది అది అద్భుతమని ఏపీ ఎన్నికల విషయంలోనో చాలా కాలం తర్వాత జనం ఓ అద్భుతాన్ని ఆవిష్కరిస్తారని అనిపిస్తోంది పదమూడు జిల్లాల జనాన్ని కలిపేసి ఒక్కటిగా గుదిగుచ్చిన జగన్కి జనం నీరాజనం పట్టబోతున్నారేమో అనిపిస్తోంది వేచి చూద్దాం